హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ పుష్ప 2 పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనందరికీ తెలిసింది. సో నిన్న బీహార్లో పాట్నాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిపారు, ట్రైలర్ రిలీజ్ చేశారు, విపరీతంగా జనం కూడా వచ్చేసారు. అయితే రిలీజ్ అయిన ట్రైలర్ పైన మీ ఒపీనియన్ ఏ విధంగా ఉంది, మీ రివ్యూ ఏంటి, మీరేం చెప్తారు సార్ ట్రైలర్ గురించి? ట్రైలర్ చాలా ప్రొవోకింగ్గా ఉంది. ప్రొవోకింగ్గా అంటే రెచ్చగొట్టేదిగా ఉంది. ఓకే, రెచ్చగొట్టడం అంటే ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అనేటువంటి ఒక ఎంథూజియాజంని జనాల్లో పంప్ చేసింది అది. ఓకే, సో దీని మీద డిపెండ్ అయ్యి నిన్న ట్రైలర్ అక్కడ చూపించిన తీరు, దాంతోపాటు పాట్నా ఈవెంట్ జరిగిన తీరు, ఈ రెండు కలిపి అనేక స్పెక్యులేషన్స్ క్రియేట్ చేసినాయి. ఆ స్పెక్యులేషన్స్ లో ఒకటి అంటే పర్టికులర్గా డయాస్ మీద చాలా మాటలు రోల్ అయినాయి. రోల్ అవటం అంటే దొర్లినాయి. చాలా మంది ఆ ఎంథూజియాజం లో చాలా మాట్లాడారు. ఓకే, బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ఇండియా అనేసారు ఒకళ్ళు. అలాగే ఇది దీనికి అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు కలెక్షన్స్కి అన్నారు. దీని నుంచి ఈ ఈవెంట్ మీద జరిగినటువంటి డయాస్ మీద జరిగినటువంటి ఉపన్యాసాల వెల్లువ, అలాగే ట్రైలర్ అంటే మ్యాచ్ అయినాయి అన్నీ కూడా. ట్రైలర్లో కంటెంట్, ఈవెంట్ జరిగినటువంటి మ్యాసివ్ స్కేలు, ఇవన్నీ మ్యాచ్ అయ్యి ఇప్పుడు ఏ మ్యాజిక్ ఫిగర్ని రేపు పొద్దున బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేయబోతోంది అనే దానికి సంబంధించి ఒక బీభత్సమైన స్పెక్యులేషన్ మొదలై ఇది 2000 క్లబ్లోకి వెళ్ళబోతున్నటువంటి మొదటి సినిమాగా ఎమర్జ్ అవుతోందా ఈ సినిమా అనేటువంటి ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. అంటే ఇప్పటి వరకు 1500 కోట్లతో బాహుబలి అనేది ఒక రికార్డుగా ఉంది, బాహుబలి 2. అయితే ఆ రికార్డు దరిదాపుల్లోకి వెళ్ళిన సినిమాలు ఉన్నాయి, 3000 1200 కోట్లతో ఉంది. అలాగే షారుఖ్ ఖాన్ ఒక్కడే ఇప్పుడు బాలీవుడ్ నుంచి బలమైనటువంటి పోటీ ఇస్తున్నటువంటి బిగ్ హీరో, అతను కూడా 1200 కోట్ల దగ్గరకు వచ్చాడు. అంటే 3000 మ్యాచ్ చేశాడు తప్ప ఆ రికార్డుని బదులు కొట్టలేదు. ఇప్పుడు కనుక నిజంగానే పుష్ప 2000 కరోడ్ క్లబ్లోకి చేరితే డెఫినెట్గా ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్కి ఒక పేరు ఉంది, బాలీవుడ్ బాద్షా అని చెప్పి. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా వెళ్ళిపోయి ఇండియన్ సినిమా బాద్షా ఒకడు అవతరిస్తాడు, ఆ రోల్లోకి అల్లు అర్జున్ ఎమర్జ్ అవుతాడు. అంటే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ గతిని గమనిస్తే ఎవరు స్థిరంగా ఉండరు ఒక పొజిషన్లో, అది మారుతుంది. అంటే పోటీ నడుస్తోంది, ఈ నడుస్తున్న పోటీకి స్థిరీకరణ అనేది ఉండదు. లోకల్ మార్కెట్ ఉండగా అలా స్థిరీకరణ ఉండేది. ఒక పెద్ద హీరోగా కొంతకాలం 1 to 10 ప్లేసెస్లో అతను ఉండేవాడు, నడిచేది కొంతకాలం. ఓకే, అది చిరంజీవి వరకు ఓకే, ఎన్టీఆర్ నడిచింది, ఎన్టీఆర్ చిరంజీవి, ఆ తర్వాత లేదు. ఆ తర్వాత సినిమా షేప్ మారింది. ఇదే రాజమౌళి చెప్పాడు ఆ మధ్య, అంటే సూపర్ స్టార్డమ్ అనేది ఎన్టీఆర్ చిరంజీవులతోనే అయిపోయింది అనే మాట ఆయన ప్రకటించాడు అధికారికంగా. అది వాస్తవం. దాసరి గారు అనేవాడు సినిమా వాళ్ళ జీవితాలు ప్రతి శుక్రవారం మారుతాయి అని. ఆ విధంగా ఇప్పుడు 2000 క్లబ్లో ఎంతకాలం అల్లు అర్జున్ సస్టైన్ అయితే, అంటే ఇంకెవరు ఆ దరిదాపులోకి రాకపోతే, వచ్చినంతకాలం ఇంకొకళ్ళు ఎమర్జ్ అయ్యేంతకాలం ఇతను ఇండియన్ సినిమా బాద్షాగా ఉంటాడు, అది వాస్తవం. అయితే ఈ లెవెల్ స్పెక్యులేషన్స్ చేసుకోవటానికి, అలాగే అల్లు అర్జున్కి రెమ్యూనరేషన్ 300 కోట్లు ఇచ్చారనే మాట వినిపిస్తోంది, అది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే, ఈ 2000 క్లబ్ లాగా అది కూడా ఒక స్పెక్యులేషన్ అనుకుందాం. అలాగే ప్రమోషనల్ యాక్టివిటీస్కి 150 నుంచి 200 కోట్లు వీళ్ళు బడ్జెట్ వేసుకుని ఖర్చు పెడుతున్నారు అనే మాట కూడా రొటేట్ అవుతోంది ఇప్పుడు. అంటే ఈ లెవెల్ స్పెక్యులేషన్స్ చేయటానికి ఒక ప్రాతిపదికని కల్పించింది నిన్న పాట్నా ఈవెంట్, అది వాస్తవం. అది వాస్తవం అనుకుంటే 2000 కరోడ్ అనేటువంటి ఒక స్పెక్యులేషన్లో కూడా కొంత ఒక పునాది ఉంది. దానికి కూడా ఆ స్పెక్యులేషన్ చేయటానికి ఒక పునాది ఉంది, ఆ పునాది పాట్నా ఈవెంటే. పాట్నా ఈవెంట్లో వాళ్ళు ప్రదర్శించినటువంటి ట్రైలరు, స్టేజ్ మీద నడిచినటువంటి ఉపన్యాసాలు,
అలాగే ఎవరు ఊహించని లెవెల్లో క్రౌడ్ వచ్చింది అక్కడికి. అవును, అంటే లోకల్ క్రౌడ్ విపరీతంగా వచ్చింది. వాళ్ళందరూ కూడా ఈవెంట్తో మమేకం అయ్యారు. ఈ ఇదంతా కూడా విపరీతమైన ఛార్జ్ చేసింది వాతావరణాన్ని. ఛార్జ్ చేయడం మాత్రమే కాదు, పుష్ప మానియాని క్రియేట్ చేసింది లోకల్గా. అంటే లోకల్గా అంటే ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాదు, అది ఒక రకంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ప్రకంపనలు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ పాట్నాలో జరగటం ఏంటి, లేకపోతే మన లక్నోలో జరిగింది, లక్నోలో జరగటం ఏంటి అనుకుంటున్నాం. అంటే తెలుగు మీడియాని తీసుకెళ్లారు, లక్నో తీసుకెళ్లారు, అలాగే పాట్నా తీసుకెళ్లారు. ఇప్పుడు నెక్స్ట్ అతి కొద్ది రోజుల్లోనే మనం తెలుగు మీడియాని ఒక తెలుగు సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం న్యూయార్క్ తీసుకెళ్లే పరిస్థితి రావచ్చు, లేకపోతే న్యూ జెర్సీ తీసుకెళ్లే పరిస్థితి రావచ్చు, లేకపోతే మెల్బోర్న్ తీసుకెళ్లే పరిస్థితి రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి తహజాలు ఆడుతోంది. నిన్న ఆ ట్రైలర్లో డైలాగ్ ఉంది, పుష్ప అంటే లోకల్ కాదు ఇంటర్నేషనల్ అంటాడు. అలాగే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, కాదు ఫైర్ అంటాడు ఫస్ట్ పార్ట్లో, దీనిలో వైల్డ్ ఫైర్ అన్నాడు. ఈ వైల్డ్ ఫైర్ కంటే కూడా ఇది వరల్డ్ ఫైర్ లాగా అనిపిస్తోంది. ఓకే, ఈ వరల్డ్ ఫైర్ అనేది ఖాయం చేసుకోవచ్చు ఈ సినిమాకి. ఓకే, అలాగే పుష్ప అనేది పేరు కాదు బ్రాండ్ అన్నారు సినిమా ట్రైలర్లో డైలాగ్. ఇంకో కీలకమైన డైలాగ్ ఏంటంటే పుష్ప అనేది పేరు చాలా చిన్నదే కానీ శబ్దం చాలా ఎక్కువ వస్తుంది అంటాడు. ఇప్పుడు ఆ లెవెల్స్